అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మండల్లో ఉన్న ప్రేమ మీరు ఈ రోజు మండటెండల్లో కూడా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారి మీద మీకున్న అభిమానం, మీకున్న విశ్వాసం. ఈ రోజు ఏ పట్టణానికి కావాలన్నా మనకి కావాల్సింది మన మౌలిక సదుపాయాలు. మరి ఇక్కడ ఏదన్నా హాస్పిటల్స్ కానీ, ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, ఇక్కడి నుంచి మొబైల్ క్లినిక్స్ కానీ, మొబైల్ ల్యాబ్స్ కానీ, మొబైల్ హాస్పిటల్స్ కానీ ఖమ్మం కేంద్రం నుంచి గ్రామాల్లోకి మీరు ఏమైనా పంపిస్తుందా? లేదు. మంచి కాలేజెస్ కానీ, ఏదైనా యూనివర్సిటీస్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తోటి కానీ, మనం ఎక్కడన్నా కార్పొరేట్ సంస్థలతో కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ ఇక్కడ ఏమన్నా మీరు తీసుకెళ్ళ ప్రయత్నించిందా? లేదు. వైద్యం లేదు, విద్య లేదు, మరి ఉపాధి ఏమైనా చేస్తున్నా? మనం ఖమ్మం జిల్లా మంచి తెలంగాణలోనే ఒక పెద్ద నగరం, మరి ఈ నగరాన్ని పట్టించుకునే నాదుడు లేడా? గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? అక్కడ దేశంలోనేమో మొత్తం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచంలోనేమో భారతదేశం గొప్ప దేశం అంటుండ్రు. మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? మన ఖమ్మంకి ఏం గతి పట్టింది? 10 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లా వాసులు, 2 టౌన్ వారు కానీ, 8 టౌన్ అయినా సరే గర్వపడ్డది ఏమైనా ఉందా? ఇక్కడ ఏదన్నా వ్యవసాయం, ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ, ఇక్కడ ఏదన్నా ఐటీ కానీ, ఎస్సీజెడ్ కానీ ఏమన్నా చేయడానికి మీరు ప్రయత్నించిందా? మనం పట్టణాల్లో హైదరాబాద్లోకి పోయి, పక్క రాష్ట్రాలలో పోయి మన ఉద్యోగం చేసే అవసరం ఏముంది? మన దగ్గరికే ఉద్యోగాలు రావాలి కదా. ఇప్పుడు జోహో అనే కంపెనీ, శ్రీధర్ వెంబు లాంటి కంపెనీలు గ్రామాలలో వారు ఐటీ కంపెనీలు స్థాపించి 6,700 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు. మొన్న రేణుగుంటలో కూడా వారు గ్రామంలో వచ్చి పెట్టిండ్రు. మరి అట్లాంటిది మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మీరు అంటారు కదా ప్రపంచంలో మాకు ఉన్నాయని, ఇటలీ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అన్నా ఇక్కడికి వచ్చి ఏమన్నా మీరు కంపెనీలు కానీ, ఇంకేమన్నా వారిని కానీ, భారతీయులు కానీ, అక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ కానీ ఎవరినన్నా ప్రోత్సహించి మా ఖమ్మం జిల్లాకు రండి మీరు పెట్టండి అని మీరు ఏమన్నా అన్నారా? ఖమ్మం జిల్లా నుంచి 1,000 మంది ఈరోజు ఇతర దేశాలలో పెద్ద పెద్ద కంపెనీలు నడిపిస్తున్నారు, పనిచేస్తున్నారు. మరి వారు మీరు ఏమన్నా వచ్చి మీ మన ఖమ్మం జిల్లాకి మీరు ఏమన్నా రండి అని అన్నారా? ఇక్కడ పుట్టిన బిడ్డను నేను కాబట్టి, నాకు ఈ సమస్యలు తెలుసు కాబట్టి, నాకు ఈడ వాతావరణం తెలుసు కాబట్టి, మండు టెండలో కూడా మీ ముందు ప్రజల్ని నీటిలో పెట్టి మా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఎండలు, మేము నీటిలో ఉండి ప్రసంగం చేయట్లేదు, మేము ఏసీ హాల్లో ఉండి నడిపించట్లేదు క్యాంపులని, ప్రజల మధ్యలో వచ్చి నడి రోడ్డు మీద ఉండి మండు టెండలో కూడా మేము ప్రజల ముందున్నాం, మీ దీవెనలు కోరుతున్నాం, మనం ఏం చేయగలుగుతాం, మన ఖమ్మానికి మనం ఏం అవసరం అని మనం చెప్తున్నాం. రైతు సోదరులకు ఈరోజు ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేస్తుందా? అక్కడికి పామాయిల్ బోర్డు కావాలి, ఇస్తున్నారా? కొన్ని గిడ్డంగులు అట్లాంటివైనా కట్టిస్తున్నారా? ఇక్కడికి ఖమ్మం జిల్లాకి రావాలి అంటే సుదూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి రావాలి. మరి అక్కడైనా కోల్డ్ స్టోరేజెస్ ఏమైనా పెడుతున్నారా? క్లస్టర్ బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా మీరు, అసలు మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అవగాహన ఉందా? సేంద్రియ వ్యవసాయం అంటే అవగాహన ఉందా? మీకు బయో ల్యాబ్స్ కావాలి, సహజ వనరులు కావాలి, అవన్నీ మీకు ఏమన్నా అర్థమవుతుందా? అట్లాంటి రైతులకు కావాల్సింది, రైతులకి వ్యవసాయంగా ఉపయోగపడే, అది మనకి ప్రజలకి ఉపయోగపడేది మౌలిక సదుపాయాలు. మీ మన దగ్గర రోడ్లు, మన దగ్గర కాలువలు, అవన్నీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలని మీరు మోసాలు చేసుకుంటా, 60 అబద్ధాలు చెప్పుకుంటా మీరు, అమ్మ మీకేమన్నా తులం బంగారం వచ్చిందా? 2,500 ఎవరికైనా వచ్చిందా? 15,000 ఏమైనా రైతులకు వచ్చిందా? అబద్ధాలు చెప్పి పబ్బం గడుపునే వాళ్ళకి, రైతుల్ని మోసం చేసిన వాళ్ళకి ఎవరు బాగుపడరు, మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు బాగుపడరు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ మోసాలు, మళ్ళీ ఇంకో మోసం ఏంటంటే రిజర్వేషన్లు ఎత్తేస్తారట. అంటే వారికి అబద్ధాలు చెప్పడం అలవాటు. ఇక్కడ ఉన్నది ఒక పొంగులెడ్డి గారు, వారికి ఉన్న బిజినెస్ చాలా అభివృద్ధి చెందుతుంది, కానీ మరి ఖమ్మం గురించి ఏం పట్టించుకుంటున్నారు? మరి వారు ఈరోజు వారి తమ్ముడికి ట్రై చేసిండ్రు, వియంకడికి వచ్చింది, వారు దాంట్లో సక్సెస్ఫుల్. మరి మన సంగతి ఏంటి? ఇక్కడ వారు మన వియంకడ్ గారు, వారు మీరు ఓటర్ ఐడి చూడండి, వారిది మహబూబాబాద్ జిల్లా. వారికి అక్కడ సమస్యలు తెలుస్తాయి, కానీ మన సమస్యలు వాళ్ళకేం తెలుస్తాయి? నా ఓటర్ ఐడి చూడండి, మాది అశ్వారావుపేట, తిమ్మంపేట మా ఊరు, అక్కడ
పెరిగిన వాడిని, ఆడ రైతు బిడ్డని, అక్కడ మా కుటుంబం ఉంది, మా ఇల్లు ఉంది, అక్కడ నుంచి పుట్టి పెరిగిన వాడిని, ఆ సమస్యలు తెలిసిన వాడిని, గ్రామ స్థానం నుంచి పట్టణ స్థానం వరకు చదువుకొని పెరిగి విదేశాల్లో కూడా ఉండొచ్చి అక్కడ చూసినవాడిని, ఏదైనా అన్ని చూసినవాడికే కనపడుతుంది కానీ గాల్లో రొట్టెలు చేసి పిండి లేకుండా రొట్టెలు ఉన్నాయనే సమస్య లేదు. ఇక్కడ ఉన్న అనేక అభివృద్ధి పథకాలు ఉన్నాయి, కలిసి చేసుకుందాం. ఈసారి మనకి పిండి ఇచ్చేవాడు ఉన్నాడు, పిండి అక్కడ ఉంది, రొట్టెలు తీసుకునేది మనం కాబట్టి ఇక్కడ మన రొట్టెలు మనమే చేసుకుందాం. ఈసారి ఈ ఆర్ఆర్ ట్యాక్స్లు ఉండవు, ఈ తప్పుడు వాగ్దానాలు ఉండవు. మనం ప్రగతి ప్రగతి ప్రగతి, అభివృద్ధి 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 అనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నరేంద్ర మోడీ గారి వాదంతో మనం కూడా వారి దృష్టి తెచ్చుకొని మనం ఖమ్మం అభివృద్ధి చేసుకుందాం. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై. ఎంఆర్పిఎస్ సోదరులకు, ఎంఆర్పిఎస్ సోదరులకు, మీడియా మిత్రులకు నా పేరు పేరు ధన్యవాదాలు. బీజేపీ కార్యకర్తలకు పేరు పేరు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.